మతం అన్నది నా కంటికి మసకైతే, మతం అన్నది నా మనసుకి మబ్బైతే, మతం వద్దు, గీతం వద్దు, మాయ మర్మం వద్దు, ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే, మతం వద్దు, గీతం వద్దు, మారణ హోమం వద్దు అని మత సామరస్యం గొప్పదనాన్ని చాటి చెప్పారో కవి. వారు దీన్ని ఆచరణలో చూపుతున్నారు. మత కల్లోలాల ఉచ్చు మాకొద్దు, ఆ రొచ్చుకు దూరంగా ఉండడమే ముద్దు అని, మానవత్వం అనేదే మా మతం అభిమతమని చాటుతున్నారు. తమ వ్యక్తిత్వంతో మత సామరస్య గంధాలను చిలకరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారని కలత చెంది సీతారాముల కోసం రామదాసు ఆలయం కట్టాడు. కర్ణాటకలో వినాయకుడి గుడి కోసం ఓ ముస్లిం వ్యక్తి మరో రామదాసుగా మారాడు. చామరాజనగర్ జిల్లా టిక్కహోళే రిజర్వాయర్ ప్రాంతానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తి కథ ఇది. రెహమాన్ ఇరిగేషన్ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యారు. రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న ఓ గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడంతో తీవ్రంగా బాధపడ్డాడు. వినాయక చవితి నాటికి ఉండ్రాలయ్య కోసం అక్కడే ఓ గుడిని కట్టి విగ్రహ ప్రతిష్టాపన చేయాలనే లక్ష్యంతో రెహమాన్ పనిచేస్తున్నారు. ఆయన చొరవను అక్కడి హిందూ సమాజం హర్షిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.